ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు గొప్పవాడని, ఆ దేవుడు తన కుమారుని లోకానికి పంపించాడని, ఆయన యేసు ప్రభు అని ప్రపంచమంతా ఆయనను ఆరాధిస్తూ ఉన్నారు. మనం కూడా ఆయన ఆరాధించాలని కోరుకుంటున్నాడు. నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవడో పరలోకానికి తండ్రి దగ్గరికి రాలేడని చెప్పాడు. ఎన్నో పరలోక విషయాలు చెప్పాడు. నేను పరలోకానికి దిగి వచ్చిన వాడని అన్నాడు. నేను పైనుండేవాడని అన్నాడు. నేను పవిత్రుడు, మీరు పవిత్రులుగా ఉండాలన్నాడు. నాలో పాపం ఎవడైనా స్థాపించగలడా అన్నాడు. పాపాన్ని పరిహరించేవాడని నేనన్నాడు. అటువంటి యేసయ్య నిన్ను ఆహ్వానిస్తున్నాడు తన రాజ్యానికి రావటానికి. నువ్వు రావడానికి ఇష్టపడాలని మనం చేస్తూ ఉన్నాను. ఈ లోకం అశాశ్వతం, పుట్టుట గిట్టుట కొరకే. పరిస్థితులు చూస్తుంటే యవనస్తులకి గుండె జబ్బులు వస్తున్నాయి. చిన్నపిల్లలు చచ్చిపోతున్నారు, యవనస్తులు చచ్చిపోతున్నారు రకరకాల వ్యాధుల చేత. కనుక మరణం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదమ్మా. కనుక దేవుడిచ్చిన గ్రంథాన్ని మనం క్షుణ్ణంగా చదవాలి, ఆయన ప్రార్థన చేసుకోవాలి, ఆయన స్తుతించాలి, కీర్తించాలి. మానవ కోటికి విధి అన్నాడు సాలమన్. కనుక చాలా సంతోషం. మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. మీ వ్యక్తిగత జీవితాల కొరకు ప్రార్థిస్తున్నాం. మీ ఉద్యోగాల కొరకు, మీ వ్యాపారాల కొరకు, మీ వ్యవసాయాల కొరకు, మీ బిడ్డల కొరకు, వాళ్ళ భవిష్యత్తు కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రార్థనా పరులుగా మనం ఉండాలి, దేవునికి పనికి వచ్చేవారంగా ఉండాలి, దేవుని పనిలో ఉండాలి, ఆయనకి ఇష్టలుగా ఉండాలి. అప్పుడే దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క ఆశీర్వాదం మనకు వస్తుంది. లేకపోతే లోకంలో శ్రమలే, ఇరుకులే, ఇబ్బందులే, వ్యాధులే, సమస్యలే. ఒకవైపు యుద్ధాలు. నా ప్రశ్న, ఎందుకు ప్రార్థన చేయాలి? ఎందుకు ప్రభు దగ్గరికి రావాలి? ఎందుకు గ్రంథం చదవాలి? ఎందుకు ప్రార్థన చేయాలి? ఎందుకు భక్తి చేయాలి అనంటే, దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని మనకిచ్చాడు. దాన్ని మన శ్రద్ధతో చదువుకోవాలి. మన జాతకాలన్నీ గ్రంథంలో పెట్టాడు దేవుడు. ఆయన అనేక విషయాలు చెప్పాడు. ప్రపంచం నాశనమైపోతుంది, నేను మళ్ళా వస్తాను, మిమ్మల్ని తీసుకుపోతాను అని అనేక విషయాలు చెప్పాడు. లూకాసు వార్తలో 21వ అధ్యాయంలో 34 నుంచి చదవండి. మీ హృదయంలో ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారము వలనను మందముగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయం మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇది చూడండి, యుద్ధాలు జరుగుతున్నాయి. అది ఎప్పుడు మూడో ప్రపంచ యుద్ధంగా మారుతుందో తెలియదు. రష్యా ఉక్రెయిన్ దేశం మీదకి, ఇజ్రాయేల్ గాజా మీదకి, ఇరాన్ దేశం ఇజ్రాయెల్ మీదకి బాంబుల వర్షాలు పడిపోతున్నాయి. మనకు తెలియట్లే, ఇక్కడ ఏదో తింటున్నామో తొంగున్నామో తెల్లారిపోతుంది అంతే. మనకు చీకు లేదు, చింత లేదు. ఇక్కడ ఆ దినం అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమే జాగ్రత్తగా ఉండండి. ఆ దినమున భూమి అంతటా నివసించే వారందరికీ అకస్మాత్తుగా వచ్చును. ఇటువంటి ప్రమాదాలు రాబోతున్నాయి కనుక కాబట్టి మీరు జరగబో వీటినల్లటిని తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గల వారుగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు. ఇది కథ. ఎందుకంటే పొద్దాక ప్రార్థన 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 అంటారు, పొద్దాక బైబిల్ బైబిల్ చదవండి అంటారు. ఏందండి రహస్యం అంటే, ప్రపంచం నాశనం కాబోతుంది. పేతురు రాసిన పత్రిక చూడండి. పేతురు రాసిన పత్రిక 2వ పేతురు 3వ అధ్యాయంలో 8 నుంచి చదవండి. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి, ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను ఉన్నవి. ప్రభు వస్తాడు వస్తాడని చెప్తున్నారు, రావడం లేదురా బాబు. ఏంద్ర వస్తాడా రాడా, అసలు ఉన్నాడా లేదా, ప్రశ్నలు ఎన్నో.
కొందరు ఆలస్యం నించుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయువాడు కాడు గాని ఎవడను నశించవలనని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మన ఎడల దీర్ఘ శాంతము గలవారై ఉన్నాడు. అందరూ దేవుడికి మనం అందరం దేవుని పిల్లలమేనండి. జాతి లేదు, మతం లేదు, కులం లేదు, మనుషులందరూ దేవుని పిల్లలే. అందరు మారు మనసు పొందాలి, తన దగ్గరికి రావాలి, పరలోకం పోవాలి, నరకం తప్పించుకోవాలని ఆలస్యం చేస్తున్నాడు మన విషయంలో. తర్వాత ప్రభువు దినం దొంగ వచ్చినట్లు వచ్చును. ఒక ఆయన అన్నాడు, ఆయన దొంగోడుగా వస్తాడు అంటున్నాడు. ఒకడు ప్రభువు దినము అంటే దొంగ ఎలాగొస్తాడు, ఎలాగొస్తాడు, దొంగలకు వస్తాడంటావా అని అన్నాడు. ప్రభు దొంగలాగా వస్తాడు రా, అది పెద్ద గజి దొంగ. ఏం చెప్తున్నావా? ప్రభు దినము దొంగ ఏ విధంగా తెలియకుండా వస్తాడో, అకస్మాత్తుగా వస్తాడో, అలా వస్తాడని చెప్పింది అక్కడ. తర్వాత ఆ దినమున ఆకాశమున మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రవతో లయమైపోవును, భూమి దాని మీద కూర్చుములన్నీ కాలిపోవును, గనుక ఆకాశము రగులుకున్న లయమైపోవునట్టియు పంచభూతముల మహా వేండ్రముతో కరిగిపోవునట్టియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు వాటిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గల వారై ఉండవలెను. ఇవన్నీ కాలిపోతాయి, కుచ్చాలు భూమి మీద కూర్చోమని కాలిపోవను, ఆకాశం తగలబడిపోవను. ఈ మాటలు 60 సంవత్సరాల క్రితం మా నాన్నగారు పాలకొండలో చెప్తుంటే, ఆ దేవాంగుల మధ్య పద్మశాలల మధ్య చెబుతుంటే, ఓహో సంగీతరావు గారు చూడండి కట్టుకట్లు చెప్తున్నాడు, నక్షత్రాలు రాలిపోతాయట, ఆకాశం కాలిపోతుందట, భూమి కాలిపోతుందట, ఈ నాశనం అయిపోతుందట అని ఎగతాళి చేసేవారట. చివరికి వాళ్ళే సావుకులు అయిపోయారు. 10 కుటుంబాలు ప్రభువుని నమ్ముకున్నారు. 10 సంవత్సరాలు ఖర్చు పెట్టాడు నాన్న దేవాంగుల మధ్య సేవ. 10 సంవత్సరాలు 10 కుటుంబాలు ప్రభువుని ఆకర్షించబడి రక్షించబడి ఈరోజు సేవలో వారి బిడ్డలు ఉన్నట్లుగా మరి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కనుక లోకాసువార్త 21వ అధ్యాయంలో ఆ జనము భూమి అన్నంతటి నివసించే వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును, కాబట్టి మీరు ఈ జరగబోవు వీటిని తప్పించుకోవాలన్నా. ఏసయ్య మధ్యాకాశానికి రాబోతున్నాడు, ఆయన దూతలను పంపిస్తాడు, మేఘాలు పంపిస్తాడు, నువ్వు సిద్ధంగా ఉంటే మేఘాల మీద తీసుకుపోతాడు. మధ్యాకాశంలో ఏసయ్యను సందర్శించాలి, ఆయన ముందు నిలబడడానికి శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు వెలుకుగా ఉండి చెప్పి. ఇది ప్రార్థన రహస్యం. ఇవన్నీ తప్పించుకోవాలి, ఈ శోధన ఉపద్రవం తప్పించుకోవాలి, ఆయన ముందు నిలబడడానికి శక్తి కావాలి, ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలని హెచ్చరిక చేయబడుతుంది. కనుక మరి దేవుని గ్రంథాన్ని మనం చదవాలని ఇక్కడ ఈ సమయంలో ఒక మాట 119వ కీర్తనలో 18వ వచనం చదవండి. 119వ కీర్తనలో 18వ వచనంలో చక్కని మాట రాస్తున్నాడు. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచునట్లు నా కళ్ళు తెరువునైనా. ఇది దావీదు యొక్క ఆశ ఏ ఆశ అయినా మాట మళ్ళీ చదవండి. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువు. నా కన్నులు తెరవాలి. ప్రార్థన ఎందుకు చేయమంటున్నారంటే ప్రమాదం రాబోతుంది, ఉపద్రవాలు తప్పించుకోవాలి, మనిషికి మాన ముందు నిలబడాలి, దానికి శక్తి కావాలి, ప్రార్థన చేయాలి. అది ఆశ్చర్యమైన సంగతి. అది కారణం. అది కారణం తెలిస్తే ప్రార్థన. అమ్మో నాయన ఈ ప్రపంచం నాశనం కాపోద్దని పరిగెడతావు. ఇందులోనే 165వ వచనం చదవండి. నీ ధర్మశాస్త్రములు ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు. ఎంతో నెమ్మది కలదు నీ ధర్మశాస్త్రములు ప్రేమించే వారికి. ఇందులోనే 97వ వచనం చదవండి. నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రియముగా ఉన్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుతున్నాను. రోమా వ్రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడండి. రోమా వ్రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 13 చదవండి. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు, గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారై దేవుడికి. నీ ధర్మశాస్త్రాన్ని మనం చదవాలి, వినాలి, అనుసరించాలి, గైకొనాలి.
అందుకు నేను నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కళ్ళులను తెరువు తెరవ చేయమని ఇక్కడ వాక్యాన్ని చదివే కళ్ళు కళ్ళు ఎందుకు ఇచ్చారంటే ముసలావిడ అంది అయ్యా నా కళ్ళు కనపడటం లేదయ్యా ఇంకెందుకమ్మా అరవై డెబ్బై ఏళ్ళు కనిపించింది ఏం చూస్తా వాక్యాన్ని చదివే కళ్ళు ఉన్నాయి కానీ వాక్యములో ఆశ్చర్యకరమైన సంగతులు చూచే కళ్ళు మనకు లేవు అవి దయచేయమంటున్నాడు చెవులు ఉన్నాయి ఒకసారి ఒక లేడీ పిల్లని పెట్టిందట లేడీ పిల్లని పెడితే ఆ లేడీ తల్లి ఆహారం వెళ్తూ వెళ్తూ పిల్లలకు చెప్పింది బయటకు రాకూడదమ్మా సింహాలు పురులు నక్కలు తోడేళ్ళు ఉంటాయి అందట సరే ఉంటే అలాగే వెళ్ళమ్మ అందట వాళ్ళ అమ్మ వెళ్ళిపోయినాక బయటికి ఇది నమ్మకు బయటికి వెళ్ళడానికి వస్తుందట మళ్ళీ వాళ్ళ అమ్మకు డౌట్ వచ్చేదానికి వచ్చిందట మళ్ళీ ఏంది గ్యాస్ వద్దని చెప్పే కదా లేదు లేదమ్మ సరదాకి చూస్తున్నాను అందట చివరికి ఎలా కొంతకాలం జరుగుతున్నప్పుడు ఇక ఈ పిల్ల తట్టుకోలేక ఒకరోజు బయటకు వచ్చి అమ్మ బయటకు వెళ్ళింది ఈ పిల్ల కూడా తెగించి తట్టుకోలేక బయటకు వచ్చేసింది ఈ లోపల పక్కనే ఉన్న ఒక పులి దాన్ని చంపేసింది చంపేసి ఇక తిందామనుకోగానే దాని పిల్లలకు జ్ఞాపకం వచ్చారట అరే నేను తింటే ఎలాగా లేడీ మాంసం లేత మాంసం నా పిల్లలు తింటా అని పిల్లల కోసం వెళ్ళిందట ఈ లోపల పక్కనే నక్క ఉందట ఈ నక్క వచ్చి చూస్తుంది అరే నోరూరిపోతుంది దీనికి ఇది చెవులు గురించి తీసిందట చెవులు చల్లగా కొరికేసింది అది వెళ్ళిపోయింది పక్కకి ఈ లోపల పూలు వచ్చింది పిల్లలు వచ్చారు తినబోతున్నారు ఆగండి అదట ముందు దాన్ని చెక్ చేయాలి చూస్తే చెవులు లేవు రక్తం కారుతుంది ఆగండి పిల్లలు దీనికి చెవులు లేవు దీనికి వీళ్ళు అమ్మరాని అమ్మని కనుక్కుందాం అప్పుడు తిందామని అంటారు ఈ లోపల అమ్మ వస్తుంది అమ్మకు అర్థమైపోయింది ఈ పంచాయతీ ఇంద్రబాబుని ఓహోహోహో నా పిల్ల నా మాట వినకుండా బయటకు వచ్చి ఉంటుంది అది చచ్చిపోయి ఉంటుంది చూస్తే పిల్ల శవం ఏడ్చింది అరే నా మాట వింటే బాగుండేది కదా బైబిల్ అంటుంది బాల్యం నుండి నా మాట వినకపోవటం నీకు అలవాటు అంటాడు నా మాట వినకపోవటం నీకు బాల్యం నుండి అలవాటు వినవు మాట పెద్దల మాట దేవుని మాట మానవుడు వినడు ఏ ఆ ఏడు పాపం అందడు పులి ఏందయ్యా ఈ పిల్ల నీదేనా నా పిల్లే బాబు పుట్టిన చెవులు ఉన్నాయా చెవులు లేవండి అరే మరి ఇక్కడ ఆనవాళ్ళు ఉంది రక్తం వస్తుంది ఎవరు కొరికేసినట్టుంది చెవి చెవి ఉండాలి కదా అయ్యా నిజంగా చెవి ఉండేది కానీ చర్మపు చెవి ఉంది వినే చెవి లేదండి దానికి చర్మపు చెవి ఉంది కానీ వినే చెవి వినే చెవి ఉండాలి అలాగే వాక్యాన్ని చదివే కళ్ళు ఉన్నాయి కానీ లోకాన్ని చూసే కళ్ళు ఉన్నాయి కానీ వాక్యంలోని ఆశ్చర్యకరమైన సంగతులు తెలుసుకునే కళ్ళు మనకి దయచేయమనే ఇక్కడ దావీదు భక్తులు ప్రార్థన చేస్తున్నాడు కనుక నా ప్రియ సహోదరులారా కళ్ళు తెరవబడాలి చాలామంది అంటారు మూడో కన్ను అంటారు ఈ మధ్యన ఒక ఆయన చెప్పాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఒక కొత్తగా ఒకటి వచ్చింది ఇప్పుడు అదేంటంటే ఇప్పుడు మనం ఏమనుకుంటున్నామో అమెరికాలో తెలిసిపోతుందట అక్కడికి నువ్వు మనసులో ఏమనుకుంటున్నావో అంటే ఈ మనుషులందరి ఎవరెవరైతే సెల్ ఫోన్ వాడుతున్నారో ఎవరైతే వాట్సాప్ చూస్తున్నారో యూట్యూబ్ చూస్తున్నారో వీళ్ళ మైండ్లు అన్నీ అక్కడ అమెరికా వాడు వాళ్ళకి ఒక బాక్సులు పెడుతున్నాడట నువ్వేమనుకుంటున్నావు నీకు ముందు తెలిసిపోతుంది వాళ్ళకి వాళ్ళకి సమాధానం చెప్తున్నాడు దానిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు నేటి ప్రపంచం అంతా దాని మీద ఆధారపడి ఉంది కనుక ప్రైవసీ లేదు మనకి ఇక రహస్యాలు లేవు ఇక్కడ నువ్వు లోపల ఏమనుకుంటే వాళ్ళు తెలిసిపోతుంది అక్కడ సెల్ ఫోన్ రాత్రి అంతా చూస్తాం టీవీ రాత్రి అంతా చూస్తాం టైం అయితే కానీ వాక్యాన్ని చూడడం అంటే వాక్యాన్ని చదవడం అంటే మనకి అర్థం కాదు ఇంట్రెస్ట్ లేదు ఇక్కడ అంటున్నాడు నీ ధర్మశాస్త్రం నందు హాస్య సంగతులు తెరవచ్చు నా కళ్ళు తెరవమని చెప్పాడు కళ్ళు తెరుచుకోవాలి మూడో నేత్రం అంటారు దాన్ని మూడో నేత్రం అంటారు ఈ బైబిల్ గ్రంథంలో ఈ విషయంలో కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను రెండవ రాజుల గ్రంథంలో ఆరో అధ్యాయంలో అది ఎలీషా ప్రవక్త కాలం అది రెండవ రాజుల గ్రంథంలో ఆరో అధ్యాయంలో ఎనిమిది నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం సిరియా రాజు ఇస్రాయేలుతో యుద్ధము చేయవలనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి పలాని స్థలమందు మన దండుపేట ఉంచుదామని చెప్పాను అయితే ఆ దైవజనుడు ఇజ్రాయెల్ రాజునికి వర్తమానం పంపి తెలుసుకుని
సిరియా రాజేమో ఇస్రాయేలుతో సైన్య యుద్ధం చేయడానికి వస్తున్నాడు. అబ్బాయి ఈ పక్కగా వెళ్దాము సైన్యం నడిపించమంటే ఈ సంగతి ఇస్రాయేలీయులలో ఉన్న ప్రవక్తకు తెలిసిపోతుంది. ఆ ప్రవక్త చెప్తున్నాడు రాజుగారు మీరు ఈ వైపు వెళ్ళొద్దు సిరియా సైన్యం వస్తుంది ఆ వైపు వెళ్ళని చెప్తున్నాడు. వాళ్ళకి అర్థం కావట్లా యుద్ధంలో గెలవలేకపోతున్నారు. తర్వాత ఇలాగ మాటి మాటికి జరుగుతూ వచ్చినందున సిరియా రాజు కల్లోలబడి తన సేవకులను పిలిచి మనలో ఎవడో శత్రువు ఉన్నాడరా మన రహస్యాల గూఢచారి ఉన్నాడరా మన రహస్యాల వాళ్ళు తెలిసిపోతనేరా ఎవడరా చూడండి అని చెప్తున్నాడా. అప్పుడు ఒకడు ఉన్నాడు అక్కడ ఒక మంచి భక్తుడు చెప్తున్నాడు అతను ఇజ్రాయెల్ రాజపక్షమును ఎవరు లేరు కానీ ఇజ్రాయెల్లో ఉన్న ప్రవక్త ఎలీషా అంతఃపురమందు మీరు అనుకున్న మాటలు ఇజ్రాయెల్ రాజును తెలియజేయుచున్నాడు. అయ్యా ఇజ్రాయెల్ దేశంలో ప్రవక్త ఉన్నాడు ఆయన పేరు ఎలీషా అయ్యా. నీ అంతఃపురములో నీవేమనుకుంటున్నావో నీవేం ఆలోచిస్తున్నావో నీ వ్యూహమేందో నీ పథకమేందో అక్కడ ఆ రాజుగడు చెబుతాడయ్యా ఇది అసలు మనలో ఎవడు గోడచారి లేడని చెప్పాడు. అందుకు రాజు మేము మనుషులను పంపి అతన్ని తెప్పించినట్లు నీవు వెళ్ళి అతడు చోటు చూచి రమ్ము అని సెలవీయగా అక్కడ దోతారులో ఉన్నాడు. వర్తమానం వచ్చింది దోతారు అనే ప్రదేశంలో ఎలీషా ప్రవక్త ఉన్నాడు. ప్రవక్త రోళ్ల పొలంగా తీసుకొచ్చేయండి అన్నట్టు. గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రి వేళ వచ్చి నలుదిశలు దోతారు పట్టణమును చుట్టుకొనగా మొత్తం సైన్యం వచ్చేసి సిరియా సైన్యం వచ్చేసారు. ఎలీషా ఇంటి చుట్టూ గొప్ప కాపలా పెట్టేశారు. ఎక్కడ బయటికి వెళ్లకుండా ఎలీషాను పట్టుకోవాలి సిరియా దేశం తీసుకెళ్లిపోవాలి. దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములు గల సైన్యము గల పట్టణము చుట్టుకొని ఉండడు చూచాను. చూస్తే పట్టణం అంతా శత్రు సిరియా సైన్యం మొత్తం కాపలా పెట్టేసింది చుట్టుముట్టేసింది. అప్పుడు పనివాడు లేచాడు ఎలీషా దగ్గర పనివాడు పరిచారకుడు. చూస్తే ఎటు చూసిన సైన్యమే వీడికి అర్థం కాల భయం వేసిపోతుంది. ఆయన ఏంది బాబు ఇది ఏం జరుగుతుంది తలుపేసి లోపలికి వెళ్ళిపోయాడా. ఓ నా ఏలినవాడా మనం ఏమి చేయుద్దామని దైవజనుడితో అనగా అయ్యా చుట్టూ సైన్యం వచ్చారు రథాలు వచ్చాయి కత్తులు రెడీగా ఉన్నారు ఏమైపోతాం మనకి ఎవరు లేరయ్యా అని భయపడిపోతున్నాడు పనివాడు. అప్పుడు ప్రవక్త ఏం చెప్తున్నాడు భయపడద ఆగ్రబాబు పిల్లవాడు నీకేం తెలుసు దేవుడి శక్తి అది దేవుడే తెలియదు దేవుడి శక్తి మనకు తెలియదండి అందుకే దేవుడి దగ్గర రాలేకపోతున్నావు. అమ్మో దేవుడు నాయన దేవుడు అంటా పేరు చెబుతాం కానీ తీరా వచ్చేస్తే దేవుడి శక్తి మీద మనం ఆధారపడలేం. ఇది మానవుని యొక్క బలహీనత. తండ్రి కూతురు ఇద్దరు ప్రార్థన చేసుకుని వర్షాకాలం ప్రార్థన చేసుకుంటున్నారట. ప్రార్థన చేసుకున్నాక అయ్యా మేము బయటికి వెళ్తున్నాం ఆయన వర్షం రాకుండా సహాయం చే ప్రభువా అని ప్రార్థన చేశాడట. ప్రార్థన చేసినప్పుడు బయటికి వెళ్ళగలండి అమ్మాయి వచ్చినప్పుడు గొడుగు దేవే అంటున్నాడట. చేసిన ప్రార్థన ఏంటి నువ్వు పిల్లలకు చెప్పే మాట ఏంది దేవుడిని అడిగావు కదా వర్షం కురవద్దునైనా నా పని చేసుకుని రావాలి ప్రభుని అడిగావు కదా ఆయన చేస్తాడు కదా ఆయన సమయం ఇవ్వాలి కదా అబ్బే నమ్మకోలేదు నోటి మాటలతోనే. అలాగే ఈ పనివాడు భయపడిపోతున్నప్పుడు అతను చెబుతున్నాడు భయపడవద్దు మన పక్షమున ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి 17 వచనం యెహోవా వీడు చూసినట్లు దయచేసి వీడి కళ్ళు తెరువునాయనా. అంటే కళ్ళు తెరిస్తే ఉన్నాడా లేదా ఈ కళ్ళు తెరిస్తే ఉన్నాడు అసలు మనోనేత్రం తెరవబడలేదు. ఈ కళ్ళు ఎప్పుడు తెరిస్తే ఉంటాయి. వీడు కళ్ళు తెరవమనగా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసిన గనక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని రథముల చేత అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఉండటం చూచాను. సరే ఎంత గొప్ప దేవుడు మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. అలాంటిలే డబ్బు లేని వాళ్ళు అలాంటి పేదోళ్ళే అని అంటూ ఉంటారు. నేను ఎన్నో అలా ఎన్నో మాటలు విన్నాం. అందుకని ఇప్పుడు సేవకులు పేదవాళ్ళు అంటే ఇష్టపడరు వాళ్ళకి. ఇప్పుడు సేవకులకి పేదరికం అంటే ఇష్టం ఉండదు. వాళ్ళ చేతిలో ఉంగరాలు మెడలో గొలుసులు కార్లు షికారులు చికెన్లు
మటన్లు అంటే పేదరికం అంటే ఇష్టం ఉండదు ఆయనకి, బలహీనులుగా ఉండేవి ఇష్టం ఉండదు ఆయనకి, ఏమీ లేనివాడికి ఇష్టం ఉండదు ఆయనకి. అంటే లోకం ఏమని అనుకుంటుంది, లోకం తృణీకరిస్తుందని. అన్నయ్య డబ్బులు లేకపోతే ఎవడు మన మాట ఇండన్నయ్యా, డబ్బులు లేకపోతే మళ్ళీ ఎవడు చూడ్డన్నయ్యా, ఒరే అసలోడు చూస్తున్నాడరా. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మా నాన్నగారి సేవలో 40 సంవత్సరాలు మాకు బాత్రూమ్ లేదండి, 40 సంవత్సరాలు బాత్రూమ్ లేదు. ఎదుగొచ్చిన ఆడపిల్లలో మేము 40 సంవత్సరాలు బాత్రూమ్ లేకుండా అలాగే కాలం గడిపేశాం దేవుని పనిలో. దేవుని పనిలో ఏముంటుందండి, దేవుడు ఉంటాడు, దేవుని శక్తి ఉంటుంది. 6వ అధ్యాయంలో 31 చదవండి. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందమో చింతపడద్దు. ఇదే చింత. ఉద్యోగం ఉంటే డబ్బులు వస్తాయి అన్నయ్య, వ్యాపారం చేస్తే డబ్బులు వస్తాయి అన్నయ్య, వ్యవసాయం ఉంటే డబ్బులు వస్తాయి అన్నయ్య, ఏమి లేదన్నయ్య, ఏమొస్తుంది, ఎవడిస్తాడు? నువ్వు దేవుని నమ్ముకోవడం ఏంది, నువ్వు చేసే పని ఏంది, దేవుని పని ఏంది, నువ్వు చింతపడుతున్నావు. దేవుని శక్తి నీకు తెలియడం లేదు. ఇక్కడ పనివాడు చుట్టూ సైన్యాన్ని చూశాడు, వీళ్ళ దగ్గర ఎవరు లేరు. ఎలీషా ఉన్నాడు, లోపల ఈ పనివాడు ఉన్నాడు, ఎవరు లేరు. మరి నిజమే కదా, వాళ్ళు ఏమైనా చేస్తే ఏం చేస్తారు, వెళ్తారు ఏ కరాట ఫైటర్లా వెళ్తారు. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటినీ ఎవరైతే దేవుడు తెలియకుండా ఉన్నారో, ఎవరైతే దేవుని నమ్మకుండా ఉన్నారో, ఎవరైతే దేవునికి దూరంగా ఉన్నారో వాళ్ళు తిరుగుతారా డబ్బు కోసం, వాటి కోసం, వీటి కోసం. లోకం తిరుగుతుంది డబ్బు కోసం, వ్యాపారం కోసం, దగ మోసం, కుట్ర, అబద్ధాలు, మోసాలు, కుట్రలు చేస్తారు, డబ్బులు సంపాదిస్తారు. మోసం చేయకుండా డబ్బులు రావండి, అబద్ధాలు చెప్పకుండా డబ్బులు రావండి, కష్టపడిన వాడికి అదే వస్తుంది అంతే. ప్రభు అన్నాడు, ఏమి తిందమో, ఏమి త్రాగుతామో అని విచారించొద్దు. అన్ని జనుల వాటిని వెతుక్కుంటారు, నన్ను ఎరగిన వారు, నాకు దూరమైన వారు వాళ్ళు తిరుక్కుంటారు. చేసుకొని ఇవన్నీ మీకు, మీకు ఆహారం కావాలి, మీకు బట్టలు కావాలి, మీకు ప్రయాణం డబ్బులు కావాలి, మీకేం కావాలో నాకు తెలుసు. ఇవన్నీ మీకు కావాలండి అని మీ పరలోకప తండ్రికి తెలియను. కాబట్టి మీరు అది మీరేం చేస్తారంటే, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ కొరింథీ రాసిన పత్రిక చూడండి. 1వ కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 9వ వచనం. దేవుడు తను ప్రేమించే వారి కొరకు ఏమి సిద్ధపరిచెనో, అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయములకు గోచరం కావు. దేవుడు అంటే అడుగు వాటినటి కంటే, ఊహించు వాటినటి కంటే అత్యుతకముగా చేసే శక్తి కలిగిన దేవుడు. అయ్యా ఈ కళ్ళు తెరువు నాయన, వీడి పరువుడు కళ్ళు తెరువు నాయన, వీడి కళ్ళు మూసుకుపోయే ప్రభువా, వీడికి అర్థం కావడం లేదు నాయన. దేవుడు వాడు కళ్ళు తెరిచాడట. చుట్టూ ఏమన్నాయండి, అగ్ని పర్వతము, అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు ఉన్నాయట వీడికి. ఒరే నాయన బతికిపోయాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, హాగరు అరేబి ఎడారులు ఏడుస్తుంది, నీరు లేక ఒక కొడుకు పడిపోయి ఉన్నాడు, ఇది పడిపోయి ఉంది, ఏడుస్తుంది, అయ్యా కళ్ళు తెరువు అన్నాడు. తెలిసాడు కళ్ళు తెరగ, పక్కన నీటి ఓట అక్కడ దొరికినట్లుగా చూస్తా. బిలాం అనేవాడు కళ్ళు మూసుకుపోయి దేవుని ప్రవక్త ఉండి డబ్బు కోసం పరిగెడుతున్నాడు, దేవుడు గాడితో మాట్లాడాడు, కళ్ళు తెరిచాడు, అక్కడ దేవుని దూత కనిపిస్తుంది ఎదురు కత్తి పట్టుకుని. బైబిల్లో చెప్తాడు యెషయా 22:22 ఆయన తీయగా ఎవడు ముయ్యగలడు, ఆయన ముయ్యగా ఎవడు తెరవగలడు. కనుక ఈ సాయం సమయంలో అయ్యా నా కళ్ళు తెరువు అని ప్రార్థించుకుంటే కళ్ళు తెరుస్తాడు. ఆకాశం తెరిచాడు, సమాధులు తెరవబడ్డాయి, అబ్బాయి గ్రామంలో కళ్ళు తెరిచాడట. అప్పుడు యేసయ్య వారు గుర్తించారట, చనిపోయి తిరిగి లేచాడని అమ్మాయి గ్రామస్తులు. కనుక ఈ సాయంకాల సమయంలో నేను నీ ధర్మశాస్త్ర మందు ఆశ్చర్య సంగతులు చూచున్నట్టు నా కళ్ళు తెరవమని ప్రార్థించాడు. కనుక అయ్యా నాకు చూచే కళ్ళు దయచేయండి ఆయన. ఈ లోకం విడిచిపెడతాం, చనిపోతాం, సమాధి చేయబడతాం, శరీరం మట్టి అయిపోతుంది, మన పరలోకానికి వెళ్తాం, అక్కడ మహిమ లోకానికి వెళ్తాం, అక్కడ సింహాసనం, అక్కడ కిరీటము, మహిమవస్త్రాలు దేవుడిస్తాడు. ఈ రాజ్యం కోసం అల్పకాలము పాప భోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని లోకాన్ని వదులుకున్నాడు మోషే అనే భక్తుడు. నా ప్రియ దేవుని బిడ్డ, నీకు మనకు కనిపించకపోవచ్చు కానీ చూచి నువ్వు నమ్మావు, చూడక నమ్ముతారు రాబోయే జనాంగము, వాళ్ళు నీకంటే ధన్యులు తోమ అని చెప్పాడు. కనుక
ప్రభు నా కళ్ళు తెరుగునైనా నాతో మాట్లాడని అడిగినప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. పనివాడు కళ్ళు తెరిచాడు, చూచాడు, వారికంటే మనకు ఎక్కువ సైన్యం ఉంది అయ్యగారు, ఇక భయం లేదన్నాడు. అలాగే నీ దేవుడిని పక్షముగా ఉండగా నీకు విరోధి ఎవడు అని చెప్తుంది దేవుని వాక్యం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పనిలోకి తండ్రి యేసయ్యానికే స్తోత్రాలు చెల్లిస్తున్నారు. మూయబడిన మా కళ్ళు తెరవండి ప్రభువా, నిన్ను చూచే కళ్ళు మాకు దయచేయండి ఆయన, నీ వాక్యాన్ని గ్రహించే చెవులు, వినే చెవులు మాకు దయచేయమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. ఎలీషా కాలముల ప్రభువా పనివాడు కళ్ళు తెరిచావు నాయన, వారికంటే మన సైన్యం ఎక్కువగా ఉందనే గ్రహింపు వాడికి ఇచ్చావు, నీకు స్తోత్రాలు. సహాయం చేయండి, జ్ఞాపకం చేసుకోరండి, ఈ లోకంలో ఉన్నావు, నీ బిడ్డలుగా బ్రతుకుతున్నాం ప్రభువా, నిన్ను చూచే కళ్ళు మాకు దయచేసి, నిన్ను గ్రహించే చెవులు మాకు దయచేసి, నీ బిడ్డలుగా సాక్షులుగా లోకమును బ్రతికే భాగ్యాన్ని ప్రసాదించమని యేసయ్య శక్తి కలిగిన నామమును వేడుకొని చూద్దాను తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసము నిరంతరం మీకు మీ కుటుంబాలకు తోడుగా ఉండి అధికముగా వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.